మంత్రి మహమూద్ అలీ గారు, మరి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి బర్త్డే ఫంక్షన్ లా మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏదైతే జరిగిన కార్యక్రమంలో తన దగ్గర గన్మెన్ మరి ఆ బొక్కే తీసుకురాలేదని చెప్పి మరి అతని చెప్ప మీద కొట్టిండు పబ్లిక్ గా అన్ని వీడియోలు బంధించినాయి, దాని మీద సాక్ష్యాలు ఉన్నాయి. దీని మీద నేను నిన్నటి దినాన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇగో దాని రసీదు, ఇది దాని రసీదు నిన్న దినాల కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు ఈ రోజు పొద్దుగాల ఒక దినపత్రికలలో ఆ ఎవరైతే సదరు కానిస్టేబుల్ కొట్టిండో ఆయన నిస్సహాయంగా నిలబడ్డ ఆ వ్యక్తి ఆయన షెడ్యూల్ ట్రైబ్ కు చెందించినటువంటి కానిస్టేబుల్. ఆయన మీద ఒక చర్య తీసుకుంటే ఇప్పటి వరకు ఎటువంటి అంటే బాధాప్త ఒక డ్యూటీ పైన ఉన్న అధికారిని ఒక కానిస్టేబుల్ ను అండర్ సెక్షన్ 1860 ప్రకారము మరి ఆ కానిస్టేబుల్ ను చేంజ్ చేసుకున్నందుకు హోంమంత్రి వెంటనే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఐపీసీ 1860 ప్రకారం హోమ్ మినిస్టర్ వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆయన మీద ఎటువంటి చర్యలు లేదు, కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా కాలేదు. కాబట్టి నేను దీని మీద నమోదు చేసిన. ఈరోజు తెలంగాణ పోలీస్ సంఘం ఏదైతుందో రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడినని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఈ రోజు మీరు ఎంతో మాట్లాడతారు. ఇందాక నేను ఆయన మాట్లాడితే ఆయన అంటాడు, పోలీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంటాడు, ఎప్పుడు స్పందించాలో మాకు తెలుసు. ఏం తెలుసు మీకు? ఇప్పటికైనా కొట్టి 24 hours అయింది. రవీందర్ అనే కానిస్టేబుల్ ఎందుకు చచ్చిపోయాడు? ఆయన హ్యూమిలియేషన్ చేసి సమయానికి జీతాలు ఇస్తారు అడిగినందుకు అవమానపరిచినందుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఈయన కూడా నేను అరే నన్ను కొట్టగా ఇంతమంది చూసిండ్రు అని చెప్పి ఆయన గుండెలోకి ఏమన్నా వస్తే ఎవరు బాధ్యులు? అరే నాకు ఇంత అవమానం జరిగిందని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? అంతేకాకుండా SC ST అట్రాసిటీ కేసు కూడా హోంమంత్రి మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ పోలీసులు వెంటనే ఆయనకున్న సెక్యూరిటీని మీరు ఉపసంహరించుకోవాలి అని మీరు ఎందుకు పోలీస్ సంఘం ఎందుకు పిలిపిస్తలేదు? ఈ రోజు సంఘాలు దేనికోసం ఉన్నాయి? పోలీసుల యోగక్షేమాల కోసం లేవా? ఇవాళ 7వ తారీఖు, ఇప్పటి వరకు హోంగార్డ్ జీతాలు వేయలే. పోయిన నెల రవీందర్ చచ్చిపోయినని జీతం ఇచ్చారు. ఇవాళకి ఇవాళ 7వ తారీఖు, వాళ్ళకి EML ఉంటాయా? వాళ్ళ కుటుంబాలు ఉంటాయా? పిల్లలు ఉంటారా? సంఘాలు ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణ వచ్చిన తర్వాత సంఘాలు ఎందుకు మూగపోయినాయి? ఎందుకు బానిసత్వం సంఘాలకు వచ్చినాయి? ఒకళ్ళని కాదు, అందరూ. ఈరోజు మొన్న బాధాప్తగా ఎమ్మెల్యేని కొట్టిండు ఎర్రబెల్లి దయాకర్రావు, కేసు లేదు. ఈరోజు ఒక మామూలుగా కాదు, హోంమంత్రి అయినోడు ఎట్లా హోంమంత్రి అయినావు? KCR ఏమన్నా BRS కట్టబడిన హోంమంత్రి అయినావా? KCR ఇట్లా మటన్లు చికెన్లు అన్ని కుక్కలు తీసుకపోయితే నీకు హోంమంత్రి ఇచ్చిండ్రు. కానీ కానిస్టేబుల్ అలా కాదుగా, రన్నింగ్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, కష్టపడి చదవాలి, అవన్నీ చేస్తే కానిస్టేబుల్ అవుతారు. ఆయన నీ లెక్క కాదు కదా. నీ లెక్క కానిస్టేబుల్ బొకేలు పోయమంటే ఎందుకు వస్తారు? బొకేలు పోయలేకుండా కానిస్టేబుల్ అయినా. కాబట్టి నేను DGP గారికి ఏదైతే నేను కేసు పెట్టినో దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. హోంమంత్రి వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన సెక్యూరిటీని ఉపసంహరించుకోవాలి. లేకుండా మేము హైకోర్టుకైనా పోయి ఆర్డర్ తీసుకొచ్చి ఈ కేసు కింద